నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జ్యోతిష మరియు వాస్తు నిపుణులు అలాగే పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి 2023 సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వృషభ రాశి గురించి తెలియజేయండి, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? తప్పకుండా. ఇక్కడ వృషభ రాశి వారికి అలా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ ఇయర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే చెప్పి చూసుకున్నట్లయితే, వీరికి April 22 వరకు కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు, ముఖ్యంగా డబుల్ ట్రాన్సిట్ అంటారు, ఈ రెండు గ్రహాలు ప్రయత్న భావాన్ని చూస్తున్నాయి. అంటే ఏదైనా ప్రారంభించడానికి భావాన్ని వీక్షిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు ఉంటుంది. అంటే ఏది ప్రయత్నం, ఏదైనా ప్రయత్నం చేస్తే అనుకూల స్థితి ఉంటుంది. రెండవది ఏంటంటే, సామాజికంగా సోషల్ రిలేటెడ్గా కొన్ని కలిసి రావడం కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ త్రూగా కలిసి రావడం కానివ్వండి, ఇట్లాంటి మంచి మంచి సిచ్యువేషన్స్ వల్ల జరగదు. ఓకే, ఫైనాన్స్కి సంబంధించి ఎలా ఉంటుంది గురుగారు? ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు గతంతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా బాగుండాలి, ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే గణపతి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వీళ్ళు ప్రదక్షిణం చేస్తూ ఉన్నట్లయితే అండ్ శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది వీరికి. ఓకే, సో గురుగారు ఇందాక చెప్పారు ట్రయల్స్, ఇంకా ఎలాంటి ట్రయల్స్ చేస్తే బాగుంటుంది, అంటే ఎలాంటివి చేసుకోవచ్చు? అంటే ఒకటి, వీళ్ళకి ఏదైనా ఒక డిజైర్ ఉందనుకోండి, డిజైర్ నెరవేరడానికి వీళ్ళు చేయాల్సిన ట్రయల్స్ ఏంటో చెప్తాను మీకు. కుజ మరియు చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి స్కందుడు ఆలయం ఉంటుంది, స్కంద ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుని కూర్చొని మీరు వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అవుతుంది. ఓకే గురుగారు, వీళ్ళకి మ్యారేజ్ గురించి తెలియజేయండి, మ్యారేజ్ ఎలా ఉంటుంది ఇది ఇయర్లో? వివాహ సంబంధించినటువంటి విషయం కనుక వృషభం వారికి చూసుకున్నట్లయితే ఫస్ట్ 4 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు చాలా పాజిటివ్గా ఉంది. వీళ్ళు ఇక్కడ కనుక ట్రయల్స్ కరెక్ట్గా వేసి సరిగ్గా కనుక ప్రయత్నం చేసినట్లయితే వివాహం అవుతుంది, ఇక్కడ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు, ఖచ్చితంగా అవుతుంది. ఓకే గురుగారు, వీళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే వృషభం వారికి పాజిటివ్ ఫలితాలు ఏప్రిల్ నుంచి వస్తాయి వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా. అంటే ఏప్రిల్ నుంచి వీళ్ళు ఎంచుకునే సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే, వీళ్ళకి పర్టికులర్గా ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ప్రాపర్టీ రిలేటెడ్గా కూడా ఏప్రిల్ నుంచి లాభాలు ఉన్నాయి. ఏదైనా కొనుక్కుందాం అనుకున్నది కొనుక్కోవడము, అండ్ అలాగే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా వీళ్ళు చూడండి ఒక్కోసారి గవర్నమెంట్ రిలేటెడ్ తీసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, ఆక్షన్స్లో తీసుకోవడము ఇట్లాంటి వాటికి, లేదా కొంతమంది హాస్పిటల్స్ లాంటివి కడుతూ ఉంటారు, అటువంటి వాటికి కూడా పాజిటివ్గా ఉంది వృషభం వారికి. గురుగారు, ప్రాపర్టీ ఓకే, మరి గృహయోగం ఉండిందా? గృహయోగం కూడా ఉందమ్మ వీళ్ళకి, గృహయోగం ఉంది. అందులో ముఖ్యంగా తండ్రికి సంబంధించిన ఆస్తి దాన్ని రావడానికి కూడా అనుకూలత ఉంది. ఓకే గురుగారు, చాలామంది సంతానం అనేది చాలా ముఖ్యంగా చూసుకుంటారు జీవితంలో, సో సంతానం గురించి తెలియజేయండి. ఇక్కడ సంతానం సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే వృషభం వారికి ముందుగానే అంటే ఏప్రిల్ ముందే సంతానం కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే సరే తర్వాత ప్లాన్ చేద్దామని అనుకుంటే గోచారం అనుకూలించదు. వృషభం వారికి ఏంటంటే గోచార అనుకూలత అనేటువంటిది జనవరి నుంచి ఏప్రిల్ వరకు సంతానం ప్లానింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మళ్ళీ ఏప్రిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంతవరకు అనుకూలత లేదంటే గురువు మళ్ళీ వక్రించాలి, మేషంలోకి వచ్చిన గురువు వక్రించాలి. ఇప్పుడు వీళ్ళది వృషభ రాశి కదా, మళ్ళీ ఎప్పుడు వక్రిస్తాడు అతను అని చెప్పి తీసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ జూలై ఆగస్టు తర్వాత వక్రిస్తాడు, మళ్ళీ ఆగస్టు తర్వాత నుంచి మళ్ళీ అనుకూలత వస్తుంది వీళ్ళకి. అంటే ఒకటి, జనవరి నుంచి ఏప్రిల్ లేదా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో. గురుగారు, ఈ రాశి వారికి హెల్త్ ఎలా ఉంది ఒకసారి తెలియజేయండి. ఈ రాశి వారికి హెల్త్ చూసుకున్నట్లయితే పర్టికులర్గా కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి, పొత్తి కడుపులో కొంచెం ప్రాబ్లమ్స్ లాంటివి చిన్న చిన్న వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకైతే పురుగులు పడ్డం అంటూ ఉంటారు సార్, అలాంటివి రావడం అనేటివి జరుగుతూ ఉంటాయి. ఓకే గురుగారు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, సో అంటే ఈ రాశి వారికి ఎలాంటివి జరగచ్చు, అంటే ఎలాంటివి ఉంటాయి? యా, ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అప్పు ఇవ్వడము తీసుకునే విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ పర్టికులర్ అంశంలో జాగ్రత్తగా ఉండాలి 2023లో. ఏది గురుశనులు రాహుకేతు బేస్ మీద మనం చెప్తున్నాము,
ఉండాలి ఒకటి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్లో పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి పెద్ద పెద్ద డేంజర్ ఉండేటువంటివి అయితే ఏమీ లేవు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు గురువు గారు, జాబ్స్ ఎలా ఉన్నాయి? జాబ్స్ కానీ కొత్త బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు అంటే వృషభం వారికి ఒకటేంటంటే గోచారంలో గురువు లాభస్థానంలో ఉన్నాడు. సో లాభస్థానంలో ఉన్నందుకు కొత్తగా ఏదైనా వీళ్ళు ప్రయోగం చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఏంటి, పాతది కాకుండా ఓ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తారు. కొత్తగా ఏదైనా ప్రయోగం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. బికాజ్ ఆఫ్ ఎయిత్ అండ్ లెవెన్త్ లార్డ్ లెవెన్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి ఒక మంచి లాభం కూడా ఉంటుంది చెప్పాలంటే కొత్తగా చేసే ప్రయోగం వల్ల. ఓకే, రైట్. అండ్ అలాగే మరొకటి ఏంటంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకున్నట్లయితే వృషభం వారికి మీకు ఎప్పుడైతే శని మారుతున్నాడో దశమంలోకి మారుతున్నాడు, సో ఎప్పుడైతే దశమ స్థానంలోకి మారుతున్నాడో న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కేతువు ఆరులో ఉండి వృషభంలో మనకి వృషభం నుంచి దశమ భావంలో ఎప్పుడైతే మనకి ఈ శని భగవానుడు ఉన్నాడో కొంతవరకు అక్టోబర్ వరకు కొంత స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది, బట్ ఆఫ్టర్ దట్ బాగానే ఉంటుంది. సో గురువు గారు ఈ వృషభ రాశి వారు ఎలాంటి ట్రయల్స్ చేసుకోవచ్చు? ట్రయల్స్ అంటే ఇందాక మీకు ఆల్రెడీ ప్రయత్నాల గురించి చెప్పానండి మీకు. ఈ చంద్రుడు మరియు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళ ట్రయల్స్ సక్సెస్ అవుతాయి. ఓకే, రెమెడీస్ ఏమి ఉన్నాయి గురువు గారు, రెమెడీస్ చెప్పండి. రెమెడీస్ అంటే ఏం లేదమ్మా, వీళ్ళకి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చాంటింగ్ చేయమని చెప్పండి. ఓకే, ఇంకా కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వీళ్ళకి ఏంటంటే విదేశీ యోగాలు ఉన్నాయి, విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ రాణిస్తాయి. కాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే దుర్గా ఆరాధన చేయాలి. తప్పనిసరి అప్పు చేయాల్సి రావడం, అప్పు ఇవ్వాల్సి రావడం తప్పనిసరి అయితే కనుక గణపతిని తలుచుకుంటూ ఇస్తే కనుక ఇబ్బంది అనేటువంటిది ఉండదు. గురువు గారు గోచార ఫలితాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాము, ఇవైనా ఇంకేమైనా ఉంటాయా గురువు గారు, ఇంకేమైనా చేయాలా? యా, మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది గోచార ఫలితాలు మీరు అన్నట్టుగా, కానీ ఒరిజినల్గా గోచార ఫలితాల కంటే కూడా ఎక్కువగా వచ్చేది మన జన్మజాతక ఫలితాలు. ఇది మనం తెలుసుకోవాలంటే మనం పుట్టిన సమయం, తేదీ, నెల, సంవత్సరం, ప్రదేశం తీసుకోవాలి. ఎక్కడ పుట్టాం ప్రదేశం, ఎందుకంటే వాళ్ళు పుట్టిన ప్రదేశం బట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని బట్టి లగ్నం మారిపోవచ్చు. ఇప్పుడు లగ్నం మీరు పుట్టినప్పుడు ఏ లగ్నం ఉందో తెలుసుకుంటే మీ కండిషన్ ఏంటో తెలుస్తుంది, మీరు ఏ రూట్లో వెళ్తే ఎదుగుతారో తెలుస్తుంది. మీ సెకండ్ లార్డ్ని బట్టి మీరు ఏ మార్గంలో వెళ్తే ఫైనాన్షియల్కి ఇబ్బంది పడరు, ఫైనాన్స్ బాగుంటుందో తెలుస్తుంది. ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీరు అనుకున్న డిజైర్స్ నెరవేరడం తెలుస్తుంది. అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మీకు కలిసి వస్తుందో తెలుస్తుంది. గృహం విషయంలో అంటే మీ ఇదంతా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఏం చదువుకుంటే బాగుంటుంది, ఏ వృత్తుల్లోకి వెళ్తే బాగుంటుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు అనారోగ్య సూచనలు కానీ లేదా అప్పు ఇచ్చి ఇబ్బంది పడడం ఏమైనా ఉందా, అప్పు తీసుకొని ఇబ్బంది పడడం ఏమైనా ఉందా, లేకపోతే మీకు యాక్సిడెంట్ యోగాస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు యాక్సిడెంట్ తప్పించుకోవాలంటే ఎలాగా, బిజినెస్లో ఏ బిజినెస్లో రాణిస్తే బాగుంటుంది, అది సర్వీస్ ఓరియంటెడా లేకపోతే ప్రోడక్ట్ ఓరియంటెడా, పార్ట్నర్షిప్స్ కలిసి వస్తాయా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు విదేశాలకు వెళ్తారు, ఏ రంగాల్లో మీరు బాగా రాణిస్తారు, మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే టైమా, లేకపోతే అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడతారు, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది, ఇవన్నీ పర్సనల్ చార్ట్ ఉంటే మరి గోచార ఫలితాలు ఎంతసేపు ఎందుకు చెప్పుకున్నాను? ఎప్పుడు కూడా మనిషి జీవితం చూడండి అమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ స్టూడియోకి రావాలని అనుకున్నారు, మీరు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకోండి, మీరు రెడీ అయ్యారు ఇక్కడికి రావడానికి, మీరు ఒక కారు తీసుకున్నారు బయటకు రావడానికి, కానీ బయట మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటే రాగలరా? ఎందుకు మీరు రెడీ అయ్యారుగా రావడానికి అంటే అనుకున్న సమయానికి రాలేరు, ఎందుకు బయట ఉన్న ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది, మీకు సంబంధం లేని విషయం అది. అలాగే గోచారం అనేది ఇలా ట్రాఫిక్ లాంటిది, బయట పరిస్థితులు లాంటిది. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని మనం బయలుదేరాలి, అంతే కదా. అమ్మో 9:00 బయలుదేరితే ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి 8:00 బయలుదేరితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం, అంతే కదా. 6:00, 7:00 కూడా పొద్దున అయితే అసలు ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నాం, ఎందుకు? బికాస్ ఆఫ్ ఆ టైంలో ట్రాఫిక్ తక్కువ. అలాగే మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారనుకోండి, బయట మార్కెట్ లేని ప్రోడక్ట్ మీరు తయారు చేస్తారా? బయట ఉన్న మార్కెట్ని ఆధారంగానే తయారు చేస్తాం. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాక స్కూల్ బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు ఎవడు కొనుక్కోడు అంత తొందరగా, ముందే కొనుక్కుంటారు. స్టార్ట్ అయిపోయిన 3 నెలలకు అమ్ముతారంటే అట్లా కుదరదు కదా, తీసేసుకొని ఉంటారు. మార్కెట్లో దానికి అవసరం ఉండదు, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అవసరం అవుతుంది. అలాగే మార్కెట్ని బేస్ చేసుకుని మనం ఒక ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తామో గోచారం బేస్ మీద మనం ప్లాన్ వేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ధన యోగం ఉందా లేదా, ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు గృహం కట్టుకోవచ్చా లేదా, ఈ గోచార బలం కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అలా ఏంటంటే గోచారంని కొంచెం చూసుకుంటూ, బట్ మోర్ మీ పర్సనల్ చార్ట్,
మీ పర్సనల్ చార్ట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు పాస్ట్ లైఫ్లో చేసిన మంచి పనులు, పాస్ట్ లైఫ్లో తెలియక చేసిన తప్పిదాల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం, మనం పొందుతూ ఉంటాం. దాన్ని ఎలా తొలగించుకోవాలనేది మన పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఈ గోచారం ఏంటంటే కొంచెం జస్ట్ సపోర్ట్ అన్నమాట. ఇది ఇప్పుడు ఇలా ఉంది కండిషన్, వాతావరణం చెప్పారు ఇప్పుడు వర్షం పడబోతున్నా లేదో, అందుకని ఏం చేస్తారు గొడుగేసుకుని బయలుదేరారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, బయటికి వాళ్ళ రేపు మనం చూస్తున్నాం కదా, ఇందులో దీనిలో కొడితే ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో తెలిసా, మురుకు మార్చేసుకుంటున్నాం ముందే. ముందుగా చెప్పేది ఇది ఇలా ఉండబోతుందని గోచారం అనేది. అయితే ఒకటి, ఏది ఎలా ఉన్నా, గోచారం ఎలా ఉన్నా, జన్మజాతకం ఎలా ఉన్నా, అమ్మవారిని కనుక ప్రార్థించి అమ్మవారికే సరళాగా కనుకుంటే మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఆవిడే మొత్తం చూసుకుంటుంది, ఏం భయపడాల్సిన పని లేదు. ఓకే గురుగారు, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, మన జన్మ నక్షత్రాన్ని బట్టి మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది పూజల విషయానికి వస్తే? ఒకటమ్మా, జన్మ నక్షత్రాన్ని బట్టి మీ యొక్క మానసిక స్థితి, మీ మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏంటో చేయొచ్చు. ఓకే, ఎందుకంటే చంద్రుడు ఉన్న నక్షత్రం ఇది మనసుని చెప్తుంది, చంద్రమా మనసో జాత అంటారు. చంద్రుడు చంద్రుడు ఉన్న నక్షత్రం, మిగతా అవన్నీ దేనికి దానికి సపరేట్ సపరేట్. ఓకే, ఎలా అంటే ఒక బిల్డింగ్లో రకరకాల సెక్షన్స్ ఉంటాయి, మీరు ఏ సెక్షన్కి వెళ్ళి ఏ పనికి ఒక సెక్షన్కి వెళ్తాం. ఇప్పుడు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఏదో అయింది అనగా సరే వెళ్ళి ఏదో చేసేసుకున్నాం పూజ అనుకుంటాం, అలా కాదు. ఇప్పుడు మీకు పలానా తలనొప్పి వచ్చింది, తలనొప్పి ట్యాబ్లెట్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు తలనొప్పి ట్యాబ్లెట్ వదిలేసి ఇంకోటి ఏదో ట్యాబ్లెట్ వేసుకుని నాకు తగ్గలేదంటే అది కాదు కదా. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తలనొప్పి వస్తే పోయి ఈనో తెచ్చుకొని తాగేస్తాడు, అంటే దేని తలనొప్పి తగ్గలేదు మెడికల్ షాప్కి లేదు తెచ్చుకొని తీసుకోమన్నారంట, అట్లా కాదు. మీకు పర్టికులర్ ప్రాబ్లం ఏంటి, మీరు దేనికోసం ట్రై చేస్తున్నారు, దానికి ఏం చేసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, మా స్టూడియోకి వచ్చి మంచి ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చక్కగా చెప్పారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.